సో మేమున్న ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది నిన్నటి వ్లాగ్. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళాము. వాడు చెప్తున్నాడు మేము బయటకు వెళ్తున్నామని చెప్పేసి బిట్టు. సో ఇక్కడి నుంచి దాదాపు ఒక 45 to 50 minutes పడుతుంది. వచ్చేసాం దగ్గర, ఐకియాకి దగ్గరగా వచ్చేసామన్నమాట. బట్ మేము అనుకున్నాం చాలా తొందరగా వచ్చామనుకున్నాం, కానీ అక్కడ అసలు టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడ ఇంకా లేట్ అయిపోయింది మేము లోపలికి వెళ్ళడానికి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. అక్కడ మొత్తం యూటర్న్స్ అన్నీ తీసేశారు. చాలా ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాము. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం దగ్గరికి. వచ్చేసాం లోపలికి. ఇదంతా పార్కింగ్ అన్నమాట. మేము P2లో పెట్టాము. P1 ఫుల్ అయిపోయింది. సో P2లో పార్క్ చేసాం కార్. బిట్టు రెడీ అన్నమాట అల్లర్ చేయడానికి. చెకింగ్. సో ఇది ఎంట్రన్స్. లోపలికి ఇలా వెళ్ళాలి. వాడేమో దాన్ని నెడుతున్నాడు. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది, కానీ దాన్ని నెడుతున్నాడు. పిల్లలు ఒక దగ్గర ఉండరు కదా. సో స్టార్ట్ అయింది ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ చూసారా. ఈ టేబుల్ 5,000-6,000 అనమాట. సో ఇది పైకి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇక్కడ అది బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి అన్నమాట ఎంట్రన్స్లో. ఇవి తర్వాత ఎస్కలేటర్. ఇవన్నీ స్క్రబ్బర్స్ అన్నమాట మనం గిన్నెలు తోముకోవడానికి. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ ఇండక్షన్ స్టవ్స్ అన్నమాట. ఇది నార్మల్ సింక్ అండ్ ఇండక్షన్ స్టవ్. దానిపైన ఉన్నది ఇది కుక్వేర్ చూసాను, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో పక్కన దీని ప్రైస్ వచ్చేసి 3,500 rupees. ఏంటంటే ఐకియాలో 50% ఆఫర్ నడుస్తుంది. సో మేము చూద్దాము ఒకసారి ఏమేమి ఉన్నాయని చెప్పేసి వెళ్ళాను. మీకోసం అని బ్లాగ్ తీశాను. ఇది లంచ్ బాక్సెస్ అనమాట. మీ ఇంట్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కింద ఏమో గాజుది, పైన ఏమో ప్లాస్టిక్ లిడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇవన్నీ మోడ్యులర్ కిచెన్స్ అనమాట. మనము ఈ డిజైన్ కావాలనుకుంటే వాళ్ళు వచ్చి డిజైన్ చేసిస్తారు మన హోమ్ని. ఎలా అంటే అలా కాస్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఇచ్చాడు. ముందు ఫ్రేమ్స్ కానీ, బెడ్స్కి కానీ, మిర్రర్స్ కానీ అన్నిటికీ సెపరేట్ సెపరేట్ కాస్ట్ అనమాట. చూసారా అన్నిటికీ వేరే వేరే ట్యాగ్స్ ఉన్నాయి. ఈ బెడ్ అయితే చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పైన కూడా చాలా బాగుంది POP. వీడేమో లైట్లా అవుతున్నాడు, అసలు ఉన్న దగ్గర ఉండడు. సో ఇవన్నీ LED బల్బ్స్ అనమాట. 59 rupees. చాలా ఉన్నాయి. 85% డిస్కౌంట్ ఉంది దానిపైన. మరి ఇది వచ్చేసి సేమ్ అక్కడికే వచ్చాము. ఇది కూడా బాక్స్ టైపే. ఓన్లీ దానికి కింది దానికి పైదానికి వేరే కాస్ట్ అని చెప్పాను కదా. దీని చిన్నది అది అదేమో 200 rupees. ఇక్కడ అన్ని స్పూన్స్, 4 స్పూన్స్ సెట్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూశాను. ఇవన్నీ మాడ్యులర్ కిచెన్సే, నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట లోపలికి. అందులో నుంచి మొత్తం తిరిగేసి బయటకు వచ్చాను. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది. ఇది 3 బాక్సెస్ సెట్ అనమాట. చాలా బాగుంది. లిడ్ కూడా చాలా బాగుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 199 rupees 3. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది కూడా ఇదేంటంటే ఇది కూడా సేమ్ మాడ్యూల్ హాల్ అనమాట. ఇలా కూడా డిజైన్ చేసుకొచ్చు. చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఇచ్చాడు వాడు. సోఫా సెట్
మనం ఒకవేళ ఫ్లాట్ తీసుకున్నట్టే, ఒకవేళ మనం కొత్తగా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు ఇలాగే డిజైన్ కావాలనుకుంటే అక్కడికి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు. వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి చెక్ చేసి చెప్తారనమాట, ఇలా ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి మీ ఇంటికి సెట్ అవుద్దా లేదా అని కూడా చెప్తారు. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ లాగా అనమాట, టేబుల్ మన బాల్కనీలో వేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, వుడెన్ టేబుల్. అండ్ నెక్స్ట్ ముందు చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది మొత్తం ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట, ఇక్కడ 1000 మెంబర్స్ అయినా కూర్చొని తినొచ్చు, అంత పెద్దగా ఉంటుంది ఫుడ్ కోర్ట్. సో నేను మీకు వన్ సైడే చూపిస్తున్నాను, అక్కడ దాకా నేను నడవలేను, చాలా పెద్దగా ఉంది, చాలా విసుకొచ్చింది నడవడానికి. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఇక్కడ ఇవన్నీ ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట, వాటికి బాస్కెట్స్. ఇక్కడేమో ఇంకొకటి ఇది కూడా జారే అనమాట, ఇది 249. నెక్స్ట్ ఇక్కడ పిల్లోస్ కూడా ఉన్నాయి, పిల్లోస్ కాస్ట్ నేను చూడలేదు. ఇదేమో రోల్ ఏంటంటే మనము మా ఆర్డర్కి ఇచ్చిన ఉన్న వాళ్ళు అందులో వేసుకుంటే 4 గ్రాన్ స్పూన్స్ వాళ్ళు సంతోషించండి. సో ఇక్కడ ఇంకేంటి, ఇది ట్రాక్ అనమాట, 2000 రూపీస్. ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ మాడ్యులర్ కిచెన్సే, చాలా ఉన్నాయి, ఇంకా మేము సగమే తిరిగాము ఓపిక లేక. నెక్స్ట్ ఇదంతా సోఫా సెట్స్, పిల్లోస్, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సోఫా సెట్ అయితే ఒకటి సంథింగ్ 90,000 అండ్ 1 లాక్ ఉంది. నేను చూసి షాక్ అయ్యానేది, ఏంటి 2 సీటర్ సోఫా ఇది, ఇంత కాస్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి. బట్ ఆ సోఫా కమ్ బెడ్ అనమాట, చాలా బాగుంది బట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఈ మొత్తం సోఫాసే. అండ్ నెక్స్ట్ చైర్స్, ఇందులో టేబుల్కి చైర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సోఫా కమ్ బెడ్స్ ఇవన్నీ 2 సీటర్స్ ఓన్లీ, చాలా బాగున్నాయి అన్నమాట, మాడ్యులర్గా టేబుల్స్, ముందున్నవి టేబుల్స్, పిల్లోస్ మ్యాచింగ్ పిల్లోస్, కర్టెన్స్ కూడా. సేల్ నడుస్తుంది బట్ నాకు సేల్లో అంత పెద్దగా. ఇది వుడెన్ టేబుల్ చాలా బాగుంది, కాస్ట్ వచ్చేసి 5000 or 6. ఇది ఇద్దరిది సంథింగ్ బౌల్ అనమాట, మనము డెకరేషన్కి యూజ్ చేయొచ్చు అనుకుంటా, బట్ కాస్ట్ వచ్చేసి 800 ఉంది. సో నాకు యూజ్ అవ్వదని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మనం క్లాత్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, పర్ మీటర్ ఇంత అని చెప్పేసి ఉంది ఇక్కడ, చాలా బాగున్నాయి. దీమో సోఫా కమ్ బెడ్ సోఫాలా యూజ్ చేసుకోవచ్చు, బెడ్లా యూజ్ చేసుకోవచ్చు. టేబుల్స్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ జూమర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది. బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది, 12,000 ఉంది. ఇదంతా కిడ్ సెక్షన్ అనమాట, వాళ్ళకి పిల్లలు కావాల్సిన బొమ్మలు అవన్నీ, సాఫ్ట్ ఐస్ అవన్నీ ఉన్నాయి. బట్ కాస్ట్ 700. ఇది మామూలు మీడియం సైజ్ అనమాట, 800 ఉంది. బాల్స్ అది పిగ్, ఇంకా డాల్ఫిన్ ఉంది, టెడ్డీ ఉంది, చాలా ఉన్నాయి పిల్లలకైతే. క్వాలిటీ కూడా బాగుంది, దానికి తగ్గట్టు 1600 ఉంది. చూసారా డాల్ఫిన్ ఆ షార్క్ సంథింగ్ ఏదో. నెక్స్ట్ ఇది ఇక్కడ ఫేమస్ అనమాట, ఐకియా సింబల్ హార్ట్ షేప్. ఇవి పిగ్స్ అనమాట, 100 రూపీస్ 1 పిగ్. ఇవి కూడా కిడ్స్వే, వాటికి వాళ్ళకి ఇదేంటో సంథింగ్ నాకు అర్థం అవ్వలే కానీ సాఫ్ట్ ఐస్ ఉన్నాయి. ఇక్కడ కప్స్ ఉన్నాయి వాళ్ళకి, చిన్నపిల్లలకి వాటర్ తాగే బాటిల్స్, చిన్న వాళ్ళకి ఆడుకోవడానికి అవి, నాప్కిన్స్, ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా గేమే, పైన చూపించారు చూసారా అలాంటిది. ఇది 1 by 1 పెట్టడానికి 189 రూపీస్, బట్ క్వాలిటీ బాగుంది అది చాలా. ఓకే తెలుసు అనుకుంటా మీకు. నెక్స్ట్ వాళ్ళ బాత్ టబ్స్ అవన్నీ ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. పర్లేదు తీసుకోవచ్చు, ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళకి చైర్స్, ఇది పిగ్ బ్యాంక్ అనమాట, పిగ్ బ్యాంక్. ఎన్ని కలర్స్ ఉన్నాయో అందులో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. సంథింగ్ నేను ప్రైస్ చూడలేదు సంథింగ్ ఎంత ఉందో. నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ ఫుడ్కి సంబంధించిన ప్లేట్స్ అవన్నీ, వాటర్ బాటిల్స్. నెక్స్ట్ ఇది మేము కిందికి వచ్చామన్నమాట, ఇక్కడ మొత్తం క్రాకరీ సెట్, స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చెప్పాలి కదా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయని చెప్పేసి, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి గిన్నెలు, వాటికి లిడ్స్, టీ జాలి,
అండ్ నెక్స్ట్ నాన్ స్టిక్ కుక్వేర్, ఇది ప్రైస్ ఎంత ఉందో చూడలేదు బట్ ఒకటి నాకు నచ్చితే తీసుకున్నా, 829 రూపీస్ ఉంది బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇది విత్ లిడ్, ఇది కూడా బట్ స్టీల్ది, స్టీల్ విత్ గాజు లిడ్ అనమాట. నెక్స్ట్ నేను పైన చూస్తున్నారుగా అలాంటిది నేను తీసుకున్న ఒకటి 469 రూపీస్ ఆఫర్లో. ఇవి కూడా ఇవి సూప్ మనము టీ అలాంటివి వేసుకుపోతే పెట్టుకోవడానికి ఇవి. నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఇది అనమాట మా పట్టుకుని వచ్చేసారు హ్యా చేతిలో, అది 469 ఉంది బట్ క్వాలిటీ బాగుంది, స్టీల్ ఇంకా పైన లిడ్ ఏమో గాజు లిడ్ ఇచ్చాడు. నెక్స్ట్ మనం గిన్నెల కింద పెట్టుకుంటాం కదా అవి అలాంటి మ్యాట్స్, డిఫరెంట్ టైప్స్ షేప్స్ వేరే ఉన్నాయి. ఇది వచ్చేసి కుక్కర్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంది కుక్కర్. ఇంకా ఇక్కడ సేమ్ అవే మనము వండుకునే పాత్ర లాంటివి, అది రావట్లేదు లిడ్ మ్యాగ్నెట్లా ఉంది, ఓపెన్ చేద్దాం అలా పెట్టారనుకుంటా బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమ్ అవే స్టీల్వి పాత్రలు, అది కాస్ట్ ఎక్కువ ఉంది ఇది చాలా. ఇది మొత్తం బేకింగ్ ఐటమ్స్ అన్నమాట, బేకింగ్వి ట్రేస్ సంథింగ్ మనకు షేప్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ, గాజువి ఇక్కడ చూపించేవి మాత్రం. ఇవన్నీ బేకింగ్ ట్రేస్, బేకింగ్ సంబంధించినవి, ఓవెన్లో యూజ్ చేసేవి, కేక్స్కి నార్మల్ కేక్ టీన్స్ అవన్నీ, ఇంకా షేప్స్ మనం షేప్స్ బిస్కెట్స్ కలర్ షేప్ యూజ్ చేస్తాం ఆ షేప్స్ అన్నమాట, షేప్స్ కేక్ టీన్స్ ట్రేస్ కమ్ కేక్ టీన్స్ కేస్ మామూలుగా బ్రెడ్ చేసే ట్రేస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ వెయిట్ మాత్రం చాలా ఉంది, ఎక్కువ ఉంది ఒక్కొక్కటి, క్వాలిటీ సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ అన్నమాట, చాలా బాగున్నాయి బ్రషెస్ నైఫ్స్. ఎన్ని రకాల నైఫ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇక్కడ నేను కటింగ్ బోర్డ్ చూద్దామని వచ్చాను బట్ పెద్దగా ఉన్నాయి, మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో అక్కడే పెట్టేశాను. మనము ప్లాస్టిక్ కటింగ్ బోర్డు వాడుతున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి వాడకండి, మనము కట్ చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ కూడా దాంతోపాటు కట్టే వస్తూ ఉంటుంది, ప్లీజ్ కొంచెం అవాయిడ్ చేసి మీరు చెక్కది కానీ వాడండి, లేకపోతే మీకు కత్తిపీట తెలుసు కదా దాన్నైనా యూజ్ చేయండి బట్ ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడొద్దు. ఇది మా నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి స్పూన్స్ అన్నమాట, ప్లాస్టిక్వే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ప్లాస్టిక్కి, మనం వేడి దాంట్లో పెట్టి కలుపుతుంటే ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయ్యి అందులో పడుతుంది కదా, సో ఇవి మినీ కటింగ్ బోర్డ్స్ అనమాట. ఇవి కొబ్బరి అవి తురుముకుంటాం కదా మనం, నార్మల్గా అయితే ప్లేట్లో పెట్టి తురుముతాం సో దాని కింద బాక్స్ ఇచ్చాడు కింద పడక పాప్స్కిల్ చేసుకోవడానికి. ఇది 100 రూపీస్కి 3 సెట్ల డబ్బాలు మనకు బయట కూడా దొరుకుతాయి, ఇవి కూడా పెట్టారు ఇక్కడ, ఇవి కూడా తీసుకెళ్తున్నారు జనాలు. గాజు జార్ 240 రూపీస్కి ఒకటి ఉంది, బాగుంది క్వాలిటీ. ఇది మొత్తం క్రాకరీ సెట్ అనమాట, కోక్ సెట్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, టోటల్గా చాలా బాగున్నాయి బట్ 1 ప్లేట్కి వచ్చి. నెక్స్ట్ ఇది మా పిల్లో కవర్స్, పిల్లోస్ ఇంకా బెడ్షీట్స్ సెక్షన్ అనమాట బట్ ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 189 రూపీస్ రాసి పెట్టారు. మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు, తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు బయట. ఇవి కూడా అంతే మ్యాట్రసెస్ అవన్నీ. ఇవి కూడా మొత్తం బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్ సెట్స్ బాగున్నాయి డిఫరెంట్గా. ఇవి కార్పెట్స్ ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి, ఇది డిజైన్ చేసిన పీసెస్ కార్పెట్స్ బాగున్నాయి కూడా. నెక్స్ట్ ఇవన్నీ బెడ్ ల్యాంప్స్ అనమాట, నాకైతే బాగా నచ్చింది, బెలూన్స్ హౌస్ ఇంకా బెలూన్స్ 3D ఆర్ట్ పైన అలా లైటింగ్ పెట్టుకోవడానికి సేల్ అనమాట, 500 రూపీస్కి సెట్ ఉంది ఇది, చాలా బాగున్నాయి మొత్తం ల్యాంప్సే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. ఇవన్నీ ల్యాంప్సే సెక్షన్ మొత్తం ఇవే ఉన్నాయి.
ఇవేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ ఇంకా బాస్కెట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇందులో న్యాచురల్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ నేను గ్రీన్ చామంతి చూశాను, కానీ అది ఎక్కడుందో మళ్ళీ కనిపించలేదు నాకు. ఒక దగ్గరే చూసా. ఇవి అల్యూమినియం వీట్ బాస్కెట్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెక్షన్. ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా. 399 అనమాట ఇది. కిందది గాజుది, ఒకటొక్క కాస్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్కోటి ఉన్నాయి. ఇది మోస్ట్ చిన్న టేబుల్ లాగా ఉంది, దానిపైన ఇంకొక మనం పెట్టుకోవచ్చు అనుకుంటా. వుడెన్ టేబుల్ ఉంది. నెక్స్ట్ ప్లేట్ సెట్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి స్పూన్స్ ప్యాన్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టారు. స్టూల్స్ ఉన్నాయి, ఇంకా ర్యాక్స్ వుడెన్వి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా బిల్డింగ్ దగ్గరకు అనమాట దారి. ఇదంతా వల్ల స్టోరేజ్, మనం ఒకవేళ ఇక్కడ ఆర్డర్ ఇచ్చి ఒకవేళ ఇక్కడ కనుక ఆర్డర్ ఇచ్చి వెళ్తే వాళ్ళు ఇంటికి డెలివరీ చేస్తారు. ఇవి స్టూల్స్, ఈ స్టూల్ కాస్ట్ వచ్చేసి 300 అనుకుంటా సంథింగ్. అండ్ నెక్స్ట్ అంతా వాళ్ళ స్టోరేజే. ఇక్కడ చిన్నపిల్లల చైర్స్ కూడా ఉన్నాయి. చైర్ వచ్చేసి 699 ఉంది కాస్ట్, బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా డస్ట్బిన్స్, ట్రేస్, బాస్కెట్స్, పిల్లల చైర్స్, స్టడీ చైర్స్, నోట్ ప్యాడ్ కాస్ట్ వచ్చేసి 1500 ఉంది. చాలా బాగుంది అది కూడా. ఇదంతా బిల్డింగ్ తర్వాత ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ కోర్ట్లో సినిమాన్ బన్, ఇంకా ఫ్రోజన్ యోగర్ట్ చాలా బాగున్నాయి. బిల్డింగ్ ఇట్ సైడ్, బిల్డింగ్ తర్వాత ఇవన్నీ ఫుడ్ కోర్ట్. నెక్స్ట్ ఓకే థ్యాంక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.